నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రజనీకాంత్ పొలిటికల్ అనలిస్ట్ నేటి భారతం కి స్వాగతం ఈరోజు మనం చూసినట్లయితే మునుగోడు ఎలక్షన్స్లో కాంగ్రెస్ డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు అన్నది ప్రూవ్ అయిపోయింది సో ఇప్పటికీ గత మూడు ఎలక్షన్స్లలో డిపాజిట్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎందుకు కాంగ్రెస్ ఇలా ఈ స్థాయికి దిగజారిపోయింది ఎందుకు ఒకప్పుడు ఈ రాష్ట్రంలో రెండుసార్ల గవర్నమెంట్ ఉన్నటువంటి స్థాయి నుంచి ఇలా డిపాజిట్ రాని స్థాయికి ఎందుకు కాంగ్రెస్ ఇలా పడిపోతుంది అనే దానిపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను వీడియోని చేస్తున్నాను ఈ మునుగోడు నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిందేంటి కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు నేర్చుకోవాల్సిందేంటి అనే దానిపై నా విశ్లేషణ చెప్పాలన్నది నా ఉద్దేశం సో ఇక విషయానికి వచ్చినట్లయితే మునుగోడులో మనం చూస్తే ఇరవై రెండు వేళ ఓట్లు రావడం జరిగింది సో ఇంత కష్టపడి ఒక సిట్టింగ్ సీటు కాంగ్రెస్కి సిట్టింగ్ సీటును కూడా ఇవాళ పొడగొట్టుకోవడం ఇంకోవైపు నల్గొండలో అది కాంగ్రెస్కి కంచుకోట ఇది కాంగ్రెస్ అడ్డ అన్న స్థాయి నుంచి ఇయాల డిపాజిట్ రాని స్థాయికి పడిపోవడానికి గల వెనకాల చాలా కారణాలు ఉన్నాయన్నది మనము విశ్లేషించాలి ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ మనకు కనపడ్డది ఏంటంటే అభ్యర్థి పరంగా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ అభ్యర్థి పరంగా ప్రాపర్గా పొజిషనింగ్ అయినప్పటికీ తనకి అంటే పాల్వాయి స్టవంతి గారికి దక్కాల్సిన సపోర్ట్ ఏదైతే ఉంటుందో స్టేట్ పరంగా కానివ్వండి జిల్లా పరంగా కానివ్వండి అటు బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేయడానికి దక్కాల్సిన సపోర్ట్ కానివ్వండి ఇటు రిసోర్స్ పరంగా దక్కాల్సిన సపోర్ట్ కానివ్వండి అటు మోరల్ సపోర్ట్ కానివ్వండి ఈ మూడు అంశాలలో ఈ రాష్ట్ర నాయకత్వం ఫెయిల్ అయిందన్నది మనందరం గ్రహించాల్సినటువంటి విషయం అటు తను రీ పోరాటం చేసింది తను తనకి దక్కాల్సిన సపోర్ట్ దక్కలేదు కాబట్టి ఇవాళ ఇవాళ డిపాజిట్ అనేటువంటి పరిస్థితి తను ఇండిపెండెంట్గా పోటీ చేసి తను స్వతహాగా రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిది వేల ఓట్లు తెచ్చుకోవడం జరిగింది ఈరోజు తను తన ఇండిపెండెంట్ ఓటు కూడా ఇవాళ దక్కని పరిస్థితి ఇవాళ ఇరవై రెండు వేల ఓట్లకే అంటే ఏడు వేల ఓట్లు తగ్గాయి సో ఇది మనము గ్రహించాల్సినటువంటి విషయం ఎందుకని చూస్తే బేసిక్గా ఇప్పుడు మీరు ఓపెన్గా చెప్పాలంటే కాంగ్రెస్లో ఇప్పటికీ వాళ్ళు అర్థం చేసుకునేటువంటి పాయింట్ ఏంటంటే మనం టీం వర్క్ ఎలా చేయాలి వేరే పార్టీలు ఎలా టీం వర్క్ చేస్తున్నాయి ఎలా ఆర్గనైజ్డ్గా ఉంటున్నాయి ఎలా డిసిప్లైన్డ్గా ఉంటున్నాయి ఎలా కమిటెడ్గా ఉంటున్నాయి ఎలా ఒక యాక్షన్ ఓరెంటెడ్గా ఉంటున్నాయి అనేటువంటి విషయాన్ని ఇలా కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోతుంది ఇలా బీజేపీని చూసినా టీఆర్ఎస్ చూసినా ఇంతసేపు నేను చెప్పినా అన్ని కనబడుతున్నాయి వాళ్ళ పార్టీలో అదే కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి ఎంతసేపు ఇది నా ఎలక్షన్ కాదు కదా ఇది నాకు సంబంధం లేని విషయము మునుగోడుకు నాకేంటి సంబంధము రైట్ నా ఎలక్షన్ నేను చూసుకుంటాను అనే స్వార్థం ఏదైతే ఉందో నాది నేను నా ఎలక్షన్ అనే స్వార్థం ఏదైతే ఉందో కాంగ్రెస్ కల్చర్లో ఇలా అదే ఇవాళ కాంగ్రెస్ని దెబ్బతీస్తుంది అన్నది కాంగ్రెస్ ఉన్న పెద్దలందరూ గ్రహించాల్సినటువంటి విషయం అంతేకాకుండా ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు మనం ఏంటి ఒక ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి ఒక హైప్ను క్రియేట్ చేయాలి ఒక హోప్ను క్రియేట్ చేయాలి ఇలా కాంగ్రెస్ అటు ఖర్చు పెట్టి హైప్ను క్రియేట్ చేసే పరిస్థితి లేదు ఇటు హోప్ను క్రియేట్ చేసే పరిస్థితి లేదు ప్రజల్లో నమ్మకం ఎప్పుడు వస్తుంది మీరు అందరూ కలిసికట్టుగా ఒక టీమ్గా అహర్నిశలు కష్టపడితే మీలో మీ మీద నమ్మకం వస్తుంది దానివల్ల ఓటు మార్పిడి జరుగుతుంది కానీ ఇలా మీరే ఇంటర్నల్గా రోజు పొద్దున్నేస్తే ఒక నాయకుడు ఇంకో నాయకుడి మీద విమర్శించుకోవడం ఒక నాయకుడు ఇంకో నాయకుడి మీద ప్రతి విమర్శ చేయడం వల్ల ప్రజల్లో ఇది ఏమైపోతుందంటే ఇక వీళ్ళు పొద్దుగాలు లేస్తే ఇదే పండ్రబాయి ఇది ఎట్లయితే ఒక భార్యాభర్తల మధ్య ఎట్లయితే గొడవ ఉంటుందో ఒక పాలోలు అన్నదమ్ముల మధ్య ఎట్లయితే గట్టుకాడ పంచాయతీ ఉంటుందో పొద్దుగాళ్ళు లేస్తే వీళ్ళు చేసేది అదే ఇక వీళ్ళని మనం నమ్ముకుంటే ఎట్లలే వచ్చేది ఏంది పోయేది ఏంది అనేటువంటి ఉద్దేశానికి ఇలా ప్రజలు వచ్చేశారు కాబట్టి ఇది చాలా డేంజర్ అన్నది మనం గ్రహించాలి రెండో విషయం అండి ఇలా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతుందో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి జానారెడ్డి గారు కానివ్వండి ఇలా రెండు పిల్లర్స్ నల్గొండ జిల్లాకి ఇలా ఈ రెండు పిల్లర్స్ ఏమైపోయాయి ఓవరాల్ ఈ మొత్తం ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో అసలు జానారెడ్డి గారు పత్తా లేరు ఎక్కడ కూడా ఆయన ఎలక్షన్కి నాగార్జున సాగర్లో విరోచితంగా పోరాటం చేసిన వ్యక్తి ఇవాళ ఒక ఆడపడుచు వచ్చి మహిళగా ఇంత కష్టపడుతూ ఉంటే తను వచ్చి కనీసం తనకి సపోర్ట్గా నిలబడ్డది లేదు తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని అక్కడ వాడింది లేదు రెండు జ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా ఒక ఎక్స్ పిసిసి స్థాయిలో ఉన్న వ్యక్తి మొన్న లాస్ట్ ఎలక్షన్లో మేము గెలుస్తున్నాము సీఎం అయిపోతున్నాం అన్న వ్యక్తి ఇవాళ అక్కడ కూర్చొని చేరేసి కూర్చొని మొత్తం చక్రం తిప్పాల్సిన వ్యక్తి అక్కడ కాన్స్టిట్యున్సీలోనే లేకుండా ఏదో భారత్ జోడో యాత్రలో యాక్టివ్గా తిరగడం అన్నది అది ఆయనకైనా విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలా భారత్ జోడో యాత్ర జరుగుతుంది డెఫినెట్గా ప్రారంభం రోజు పోయొచ్చి నువ్వు ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీ మునుగోడులో పని చేసుకోవచ్చు ఎందుకు రాహుల్ గాంధీ అని నీకు ఏమైనా కొత్త నీకు తెలియని ఏమన్నది రాహుల్ గాంధీ గారు మీకు మీ మధ్యలో ఏమైనా బాండింగ్ బిల్డ్ చేయాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా ఇలా మీరు ఆయనతో కలిసి యాత్ర చేస్తే ఏమైనా కొత్త ఫ్రెండ్షిప్ బిల్డ్ అయ్యింది ఏమైనా ఉందా మీరు అక్కడ పోవాల్సిన అవసరం లేదు భారత్ జోడో యాత్ర అనేది యువ నాయకత్వం కోసం కొత్త నాయకత్వం కోసం వివిధ వర్గాలను వర్ణాలను కలపడం కోసం భారత్ జోడో యాత్ర అనేది నిర్ణయించారు దాంట్లో కొత్త నాయకత్వం దిగుతుందండి పొద్దుగాళ్ళు లేస్తే మీరే ఈ సీనియర్ నాయకులే రాహుల్ గాంధీ ఎంబడి చూస్తూ ఉంటే ఏ మీడియాలో చూసినా మళ్ళీ మీ మీరే కనబడుతూ ఉంటే ఇంకా జనాలలో ఆలోచించే విధానం ఎక్కడొస్తుంది జనాలు ఎందుకు మీ వైపు వస్తారు అరే రాహుల్ గాంధీతో పాటు కొత్త నాయకత్వం ఎదిగి కొత్త నాయకత్వము యాక్టివేట్ చేసుకోగలిగితే వాళ్ళు రేపు పనిచేస్తే మీకు అధికారంలోకి వస్తారు కానీ ఓటు గెలవగలుగుతారు కానీ పొద్దుగాలు లేస్తే మీరే ఈ పది మంది రాహుల్ గాంధీ ఎంబడి తిరుగుతూ ఉంటే మిమ్మల్ని ఎందుకు ప్రజలు హర్షిస్తారన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఇలా మునుగోడులో పోరాటం చేసింది పాల్వాయి రవంతి కానీ తనకు దక్కాల్సిన ఏదైతే టీం వర్క్ ఉందో అది దక్కలేదు తనకు దొరకాల్సిన రిసోర్సెస్ ఏవైతున్నాయో దొరకలేదు కాబట్టి ఇవాళ తను ఇరవై రెండు వేల మెజార్టీకి పరిమితం కావాల్సిన పరిస్థితి ఇంకా కూస్తో కాస్తో అటు రేవంత్ రెడ్డి గారు ఇటు అటు ట్రావెల్ చేస్తూ అటు మా డే అంతా అక్కడ ఉండడం రాత్రి అంతా ఇటు భారత్ జోడో యాత్రలో ఉంటూ కొంత బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ కానీ ఒక్కటితో అయ్యే ఎలక్షన్ కాదు కదా ఒక సైడు మంది మార్బలం మొత్తం ఆర్మీని తీసుకొని వచ్చి అటు టీఆర్ఎస్ పెద్ద ఆర్మీని తీసుకొని వచ్చి బీజేపీ పనిచేస్తుంటే మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఇంత పెద్ద ఎలక్షన్కి చేస్తే అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇలా ఇవాళ ఎంత లేదన్నా కానీ ఈ బయ ఎలక్షన్లన్నీ పక్కకు పెడితే ఇలా కాంగ్రెస్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే రూరల్ ఏరియాలలో ఎక్కడ పోయినా కానీ ఒక ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం కోర్ ఓట్ బ్యాంక్ బేస్ ఓట్ బ్యాంక్ ఇలా కాంగ్రెస్కి ఉందండి ఇలా ఆ కోర్ ఓట్ బ్యాంక్ కూడా ఇంకా బీజేపీకి రాలేదు ఇవాళ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా పోరాటం చేయగలిగిన పార్టీ ఎవరైనా ఉన్నారంటే ఇవాళ తెలంగాణలో ఎక్కువ కాన్స్టిటెన్సీలు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ అన్నది వాస్తవం ఇవాళ మన రూరల్ ఏరియాలో ఎక్కడ సర్వేలు చేసినా నెంబర్ వన్ టీఆర్ఎస్ వస్తే నెంబర్ టూ కాంగ్రెస్ నెంబర్ త్రీ ప్లేస్లో బీజేపీ ఉంటుంది ఒక అర్బన్ ఏరియాలో మాత్రమే బీజేపీ రెండో స్థానం కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది అలాంటి కోర్ ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ ఒక హిస్టారికల్గా ఎన్ని సంవత్సరాలు రాజకీయం చేసిన కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక ఎక్స్ ఎమ్మెల్యే స్థాయి ఎక్స్ ఎమ్మెల్సీ స్థాయి ఒక ఎక్స్ ఎంపీ స్థాయి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ఇవాళ ఇన్ని సంవత్సరాలుగా రాజకీయంగా ఉండి ఆర్థికంగా బలంగా ఉన్న కాంగ్రెస్ ఇవాళ ఎందుకు ఇవాళ ఈ రకంగా పర్ఫామ్ చేస్తున్నారు గత ఐదు ఎలక్షన్లలో అటు నాగార్జున సాగర్ సిట్టింగ్ సీటు పొడగొట్టుకున్నారు అటు హుజూర్ నగర్ సిట్టింగ్ సీటు పొడగొట్టుకున్నారు ఇటు మునుగోడు దుబ్బాక పోయింది హుజరాబాద్ పోయింది డిపాజిట్ ఆలె ఇవాళ మునుగోళ్ళలో కూడా డిపాజిట్ రానేటువంటి పరిస్థితి అంటే ఐదు ఎలక్షన్లలో ఐదిట్లలో అంత బ్యాడ్ పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళి రేపు మాకు ఓటేయాలి అంటే ప్రజలు ఎందుకు ఓటేస్తారన్నది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ ఎలక్షన్ ఈజ్ నాట్ ద ఫైనల్ ఇదే ట్రెండ్ రేపు జనరల్ ఎలక్షన్స్ ఉంటుందని చెప్పి నేను అనట్లేదు కనీసం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని కరెక్టివ్ దిశగా ప్రాయాక్టివ్ దిశగా ఎనర్జెటిక్గా కనుక ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా వాళ్ళు రాబోయే ఎలక్షన్స్లో ప్రభావితం చూపగలుగుతారన్నది నేను చెప్పాలనుకుంటున్న విశ్లేషణ అండి కాబట్టి ఇందులో ఎలాంటి ఏం లేదు మీరు దీన్ని పాజిటివ్గా తీసుకోండి కన్స్ట్రక్టివ్గా తీసుకోండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్